ఎస్సీ వర్గీకరణ. తెలుగు రాష్ట్రాల్లో దీనికి దాదాపు 27 ఏళ్ల చరిత్ర ఉంది. షెడ్యూల్డ్ కులాలను ఏ, బిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో 1994లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం ఆ తరువాత 5-6 ఏళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పిఎస్ ఇప్పటికీ వర్గీకరణ కోసం పట్టుబడుతూ ఉండగా, రాష్ట్ర విభజనతో పాటు చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతికమైన అనేక పరిణామాల వల్ల ఈ అంశం ఈనాటికి ఎటూ తేలకుండానే మిగిలిపోయింది. హలో, నేను గౌతమి ఖాన్. అసలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు మొదలైంది? ఈ 27 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలేంటి? ఈ ఉద్యమం ఏం సాధించింది? రాష్ట్ర విభజనతో తలెత్తిన కొత్త సవాళ్లేంటి? వర్గీకరణ అంశానికి అసలు పరిష్కారం ఏంటి? సమాధానాలు ఇవాల్టి ఎక్స్ప్లెయినర్ వీడియోలో చూద్దాం. ఈ కథ అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది. ఆనాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,78. వీరిలో మాదిగలు 67,02,690 కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు 11 లక్షలు ఎక్కువ. ఇక మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80% వరకు ఉండొచ్చని ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. వృత్తిరీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి. రెల్లి కులస్తులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తుండేవారు. అయితే ఈ కులాలన్నీ ఊరవతల వెలివాడల్లో నివసించినవే. సమాజంలో దారుణమైన అణచివేతను, అంటరానితనాన్ని అనుభవించినవే. నేటికీ అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినవే. అయినప్పటికీ మాలలు మాదిగల్ని తక్కువగా చూస్తే మాదిగలు మరికొన్ని ఉప కులాలను తక్కువగా చూస్తారు. బాలగోపాల్ మాటల్లో చెప్పుకోవాలంటే, ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచివేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. అయితే దీనికి మూలాలు మాత్రం వారిపై మోపిన హిందూ వర్ణ వ్యవస్థలు ఉన్నాయి. అందులో భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలు ఉన్నాయి. ఎస్సీలకు మొత్తంగా 15% రిజర్వేషన్ కోటా ఉంది. అయితే ఈ కోటాలో మాలలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకంలోనే మొదలైంది. మాదిగల సంఖ్య మాలల కన్నా ఎక్కువైనప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. దీనిపై మందకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం ఆనాటికి మాదిగలు 18,000 ఉద్యోగాల్లో ఉండగా, వాటిలో 80-90% 4th class ఉద్యోగాలే. మరోవైపు మాలలు అన్ని రకాలవి కలిపి 72,000 ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే దాదాపు 80% ఉద్యోగాలు మాల దాని ఉపకులాల వారికి దక్కగా, మాదిగా దాని ఉపకులాలకు దక్కింది కేవలం 20%. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను ఏ, బిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% రిజర్వేషన్ కోటాలను పంచాలనే డిమాండ్తో ముందుకొచ్చింది ఎంఆర్పిఎస్. బీసీ కులాల్లో ఇలాంటి ఏబిసిడి విభజన ముందు నుంచే ఉంది కాబట్టి నిజానికి ఎంఆర్పిఎస్ లేవనెత్తిన డిమాండ్ కూడా అదే దృష్టితో చూడాల్సింది. కానీ అలా జరగలేదు. అది అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఈనాటికి మాదిగలకు ఆ డిమాండ్ తీరని కలగానే మిగిలిపోయింది. మొట్టమొదట మాలలు దీనిపై అభ్యంతరం చెప్పారు. సబ్ కేటగరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారితీస్తుందన్నారు. పివిరావు ఆధ్వర్యంలో ఏర్పడ్డ మాల మహానాడు ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయమేమీ జరగలేదని వాదించింది. మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలుంటాయి. కానీ మాలలకు అవకాశం లేదని వాదించింది. ఇది చంద్రబాబు సృష్టించిన ఉద్యమమని కూడా వారన్నారు. మొత్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని కూడా విమర్శించారు. మరోవైపు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. ఏ గ్రూప్లో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% కోటాను ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక బి గ్రూప్లో మాదిగా దాని ఉపకులాలు
మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. సిలో మాల, దాని ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా ఇచ్చారు. బిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటాను నిర్ణయించారు. ఆనాటి వరకు వీటిలో ఏబి గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని, సిడి కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధి పొందాయని కూడా గుర్తించారు. అయితే ఊహించినట్టుగానే మాల మహానాడు దీనిపై కోర్టుకెళ్ళింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338(9) ప్రకారం ఈ వర్గీకరణ కన్నా ముందు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ను సంప్రదించాల్సి ఉండిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఇది మేజర్ పాలసీ మ్యాటర్ కాదని ప్రభుత్వం వాదించింది. మొత్తానికి వర్గీకరణ ప్రక్రియకు అలా ఆదిలోనే హంసపాదు పడింది. ఆ తర్వాత 2000 ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ అనే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబాటుతనం జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను పంచారు. కానీ 2004 నవంబర్లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు. దాంతో పంచాయతీ మళ్లీ మొగతికే వచ్చింది. ఆ తర్వాత మాదిగల నుంచి మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉషా మెహ్రా కమిషన్ను ఏర్పాటు చేసింది. 2008 మంత్రి మీరా కుమార్ కు కమిషన్ నివేదిక సమర్పించింది. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్లో 3వ క్లాజ్ను చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని సిఫార్సు చేశారు ఉషా మెహ్రా. అయితే కేంద్రం దీన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకున్నట్టుగా కానీ, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కానీ ఎలాంటి దాఖలాలు కనిపించలేదు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఇప్పటికీ హామీగానే ఉండిపోయింది. అయితే ఇది ఎల్లకాలం అపరిష్కృతంగానే ఉంటేనే రాజకీయ పార్టీలకు లాభమనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఇదిలా నలుగుతూ ఉంటేనే మాదిగలను తమ వైపు నిలబెట్టుకోవడం, ఓట్లు రాబట్టుకోవడం ఆయా పార్టీలకు సులువవుతుందని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ బీబీసీతో అన్నారు. ఈ ఉద్యమం ప్రధానంగా 2 విజయాలు సాధించింది. 1990 మాదిగ ఉద్యమానికి మందాకృష్ణ, కృపాకర్ ఇద్దరు డైనమిక్ నేతలుగా ముందుకొచ్చారు. తమ పేర్ల చివర్లో మాదిగ అనే పదాన్ని చేర్చుకోవడం ద్వారా దాన్ని తమ ఆత్మగౌరవ ఉద్యమంగా కూడా మార్చారు. శాస్త్రి, శర్మ, రెడ్డి, రావు, నాయుడు, చౌదరి లాంటి కులసూచక పదాలకు మాత్రమే గౌరవ మర్యాదలు లభిస్తున్న సమాజంలో అప్పటిదాకా అవమానానికి సూచికగా లేదా తిట్టుగా మాత్రమే ఉపయోగిస్తూ వచ్చిన మాదిగ అనే పదాన్ని సగర్వంగా పేరులో నిలుపుకోవడం ఒక పెద్ద మార్పనే చెప్పాలి. ఆనాటి వరకు తమను తాము మాదిగ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు, దాన్ని బాహాటంగా నిస్సంకోచంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించింది ఈ ఉద్యమమే. అలాగే ఏబిసిడి వర్గీకరణ అమలైన ఆ 4 కాలంలో మాదిగలకు సముచిత న్యాయం దక్కిందనేందుకు ఆధారాలున్నాయి. మందకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఆ సమయంలో మాదిగ ఉద్యోగుల సంఖ్య 18,000 నుంచి 22,000 చేరింది. అది అలాగే కొనసాగి ఉంటే సమన్యాయం దక్కి ఉండేదని ఆయన అభిప్రాయం. రాష్ట్ర విభజన తరువాత కొన్ని కొత్త సవాళ్లు ముందుకొచ్చాయి. వీటిలో ప్రధానమైంది ఈ సమస్యకున్న ప్రాంతీయ స్వభావం. 2011 జనగణన ప్రకారం తెలంగాణలోని 10 జిల్లాల్లో కలిపి మాదిగ జనాభా మాల జనాభా కన్నా దాదాపు 17 లక్షల అధికం. కానీ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మాలల జనాభానే ఎక్కువ. కాబట్టి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో మాల మాదిగల జనాభా నిష్పత్తి ఒకే విధంగా లేదు. ఇక మునుపటి అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాలలే తప్ప తెలంగాణ మాలలు కాదు అనేది మరో వాదన. తెలంగాణలో మాలలది, మాదిగలది విద్య, ఉద్యోగాల్లో కొంచెం అటు ఇటుగా ఒకే పరిస్థితి అన్న వాదనను బలపరిచే లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో వర్గీకరణను బలంగా కోరుకున్న మాదిగల ముందు ఇప్పుడు కొత్త సవాళ్లు తలెత్తాయి. వాటికి కొత్త పరిష్కారాలు వెతికే పరిస్థితి ముందుకొచ్చింది. మొదటి విషయం, వర్గీకరణ అంశం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైందేమీ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా షెడ్యూల్డ్ కులాలకు వాటి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కోటా దక్కడం లేదు. చాలా తేడాలున్నాయి. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా కొన్ని షెడ్యూల్డ్ కులాలకే లాభాలు ఎక్కువగా సమకూరాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు నష్టపోయిన పక్షంగా ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మాదిగలతో సమానమైన చమార్ కులస్తులు తమ జనాభా నిష్పత్తిని మించి లబ్ధిని పొందారు. కాబట్టి ఏ ప్రత్యేక కులానికి దీనిపై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించే ఉద్దేశం గాని, అందుకు అవకాశాలు గాని లేవు. అలాగే దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బహుజన్ సమాజ్ పార్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తోంది. దానికి కారణం స్పష్టమే. అలా చేస్తే రిజర్వేషన్ కోటాలో అధిక లబ్ధిని పొందుతున్న కులాన్ని దూరం చేసుకోవడమే అవుతుంది. అధికార పార్టీలు సహా దాదాపు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వర్గీకరణకు ఆమోదం తెలిపినవే. కానీ దాని పరిష్కారం కోసం ముందుకు రాకపోవడానికి కారణం వాటి రాజకీయ ప్రయోజనాలేనని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభిప్రాయం. ఎంఆర్పిఎస్ మాత్రం దీనిపై పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేలా బీజేపీని ఒత్తిడి చేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప మరే విధంగానూ ఇది పరిష్కారం అయ్యేందుకు అవకాశమే లేదని ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి బీబీసీతో అన్నారు. కానీ వినోద్ కుమార్ మాత్రం దీన్ని రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కరించుకోగలమని అంటున్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల్లో ఎస్సీ కులాల జనాభా పొందికను బట్టి కోటాను వేర్వేరుగా నిర్ణయించాల్సిన అవసరముందని, దాని ప్రకారం స్థానిక ఉద్యోగాల్లో జోనల్ పద్ధతిలో ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేస్తే అందరికీ సమన్యాయం దక్కుతుందని ఆయన వాదన. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసమే ఉనికిలోకొచ్చిన ఆర్టికల్ 371D ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదాన్ని పొందవచ్చని ఆయన అంటారు. అంతేకాకుండా రాజ్యాంగ సవరణ ద్వారానే ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం ప్రాక్టికల్గా సాధ్యం కాదని కూడా ఆయన అభిప్రాయం. ఎందుకంటే దానికి పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీ ఆమోదంతో పాటు సగానికి పైగా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం కూడా అవసరమవుతుందన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల వర్గీకరణ చేయనే వద్దని మాలమహానాడు నేతలు ఎస్సీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని ఆ సంస్థ నేత చెన్నయ్య వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ముందే చెప్పుకున్నట్లుగా స్పష్టంగా కంటికి కనిపిస్తున్న ఒక సమస్యకు సూటిగా న్యాయమైన పరిష్కారాన్ని కనిపెట్టడంలో దేశ రాజకీయ, న్యాయ, శాసన వ్యవస్థలు దాదాపు 3 దశాబ్దాలుగా వైఫల్యం చెందాయని మాత్రం చెప్పక తప్పదు.